प्लीज सब्सक्राइब धन्य टीवी क्षण क्षण मे मुझे समाचार प्लीज सब्सक्राइब धन्य टीवी क्षण क्षण मे मुझे समाचार प्लीज लाइक धन्य टीवी एंड सब्सक्राइब धन्य टीवी थैंक यू। వ్యవస్థలు నాశనం చేస్తానని చెప్పి మాట్లాడుతున్నావా? అదే కాదు, మనం చూస్తున్నాం రోటరీ క్లబ్ విషయంలో ఇదే వరదరాజ రెడ్డి తాండవం చేస్తా వాళ్ళందరూ కూడా రోటరీ క్లబ్కు సంబంధించినటువంటి ముఖ్యులందరూ కూడా ఆయన దగ్గర ఉన్నారు. ఆయన దగ్గర ఉండేటప్పుడేమో వాళ్ళు అరెస్ట్ చేయొద్దని చెప్పి ఆయనే అడ్డపడ్డాడు. ఇప్పుడు ఆయన దగ్గర నుంచి పక్కకు పోతానే వాళ్ళు అరెస్ట్ చేయబడ్డారు. అదే కేసులో అదే ముద్దాయిల్ని అప్పుడు అరెస్ట్ చేస్తుంటాడు, ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదంటాడు. ఇప్పుడు ఇదే ప్రభాకర్ రెడ్డిని మొన్న మొన్నటి వరకు ఆయన దగ్గర ఉంటే ఇదే కేసు ఆయన దగ్గర ఉన్నప్పుడు జరిగితే ప్రభాకర్ రెడ్డి ఆయన దగ్గర ఉన్నప్పుడు ఇదే కేసు జరిగితే ప్రభాకర్ రెడ్డి అంటే అరెస్ట్ చేస్తాడు. మా దగ్గర ఉంటేనేమో ఎందుకు అరెస్ట్ చేయకుంటుంటాడు? పార్టీలు మారిపోతే వాళ్ళందరూ నీకు శత్రువులే. అంటే నేను అడుగుతున్నా ఆయన ఉదాహరణకి, ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి 5 కోట్ల మందికి నువ్వు సరిపోకపోతే అందరిపైన పోలీసులు చేరదీసుకో, దేశంలో 150 కోట్లు నీకు సరిపోకపోతే అందరిపైన చేరదీసుకోవాలి. అయ్యా మురుగారెడ్డి గారు, నువ్వు ఏదైనా ఉంటే రాజకీయంగా కానీ వర్గాల రీత్యా కానీ గృహ రీత్యా కానీ నువ్వు ప్రత్యర్థితో నీ శక్తి మేరకు పోరాడు. అది వదిలిపెట్టి నువ్వు పోలీసులు ఉపయోగించుకొని రెచ్చగొట్టి డాక్యుమెంట్ చేసి బెదిరించి తప్పుడు కేసులు పెట్టి టీవీలో చెప్పి పేపర్లో చెప్పి అంటే శత్రుల మీదకి ఎగదోలి నీ కక్షణ పోలీసుల ద్వారా తీర్చుకోవాలని ఎన్నాలనుకుంటా. ఇప్పుడు 15 సంవత్సరాలు పనిచేస్తాము, ఇంకా ఎలా చేస్తాం ఇలా? అదే కాదు ఈ ప్రొద్దుటూరులో కానీ లేదు జిల్లాలో ఎస్పీలు కానీ నువ్వు మంచి ఎస్పీ అని కానీ మంచి డిఎస్పీ కానీ మంచి ఎస్ఐసీఏ అనేటువంటి అధికారం కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు డిఎస్పీ అయినా సిఎల్ పైనా సిఎల్ పైనా నువ్వు స్టేట్మెంట్ ఇస్తున్నావు. పోయిన డిఎస్పీ డైరెక్టర్ డిఎస్పీ శ్రీనివాసుల పైన కూడా నువ్వు స్టేట్మెంట్ ఇచ్చావు, బ్లాక్మెయిల్ చేస్తావు. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసినటువంటి పూజిత పాప ఆడపుత్రుడు డైరెక్టర్ డిఎస్పీ ఆ పైన కూడా నువ్వు స్టేట్మెంట్ ఇచ్చినావు. అంతకుముందు పనిచేసినటువంటి శ్రీనివాస రెడ్డి పైన నువ్వే స్టేట్మెంట్ ఇచ్చినావు. ఆయనకంటే ముందు పనిచేసినటువంటి భోగి శ్రీనివాస రెడ్డి పైన నువ్వే స్టేట్మెంట్ ఇచ్చినావు. కూటమి శ్రీ సత్యనారాయణ చాలా సౌమ్యుడు నిజాయితీపరుడు, ఆయన కన్న తిప్ప పెట్టావు, ఆయన పైన పిటిషన్లు పెట్టావు, పేపర్ చేయించినావు, మానవ హక్కుల్లో వేసినావు, ఆయన బెదిరించినావు. ఎందుకు బెదిరించారు? అతను సంఘ వ్యతిరేక కార్యకలాపాలు అరికట్ట అంటే నువ్వు అతను బెదిరిస్తావు, నీ మనసు దాంతో ఉండాలని చెప్పి నువ్వే సంఘ వ్యతిరేక కార్యకలాపాలు అరికట్టడం లేదు నీ పోలీసులు అంటావు. అరికట్టాలేమో నువ్వే పోయి వాళ్ళ పేరు పిటిషన్లు పెడతావు, ట్రాన్స్ఫర్ చేస్తావు, పేపర్ ఇస్తావు. ఏ పద్ధతిది? అదే కాదు అరవింద్ రావు గారు ఆయన కడప ఎస్పీగా పనిచేస్తున్నారు, డీజీపీగా రిటైర్డ్ అయ్యారు, అత్యంత నిజాయితీ పరుడు అరవింద్ రావు గారు. ఆయన పైన నువ్వు స్టేట్మెంట్ ఇస్తావు, ఆయన పైన కూడా పై ఆఫీసర్లకు ఫిర్యాదు చేస్తావు. ఆయన ఎస్పీగా ఉండండి పేర్వారం నాగులు వీళ్ళిద్దరు సమైక్యాంధ్రంలో డీజీపీలు అరవింద్ రావు గారు పేర్వారం రాములు గారు పేర్వారం రాములు గారు ఆయన డీజీపీగా ఒక 10 రోజుల్లో ఆయన డీజీపీగా రిటైర్ అవుతాడు.
పది రోజులు ఉంటాడేటువంటి డీజీపీ మీద స్టేట్మెంట్ ఇస్తాం. అదే ఓ సంవత్సరం సర్వీస్ ఉండేటువంటి డీజీపీ మీద మీచ్ కదా అంటే ఏమి, డీజీపీ పైన స్టేట్మెంట్ ఇస్తాడు, మమ్మల్ని ఏం చేస్తాడని మిగతా బెదిరిపోయి పనిచేయాలనే బ్లాక్ మెయిల్ కొనిపోవాలనే. డిఎస్పీలే కాదు, ఆర్డీఓలు, డిఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీరాజు ఈలు, డీలు, ఆర్మీ ఈలు, డీలు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు, ప్రతి వాళ్ళు కూడా బ్లాక్ మెయిల్ చేయడం, నీకు కావాల్సినటువంటి తప్పులు చేర్చుకోవడం, లొంగకపోతే బ్లాక్ మెయిల్ చేయడం, ఇది ఇది పద్ధతి కాదు నీకు. ఎందుకంటే మేము ఒకటే అడుగుతున్నాం, ప్రభాకర్ రెడ్డి కొడుకులు సంబంధం లేదు, అసలు ప్రభాకర్ రెడ్డి కూడా సంబంధం లేదు, వాళ్ళు ఎక్కడ ఉద్యోగాలు చేసుకుంటారు, చదువుకుంటూ ఉన్నారు. నీ కొడుకు కొండారెడ్డికి వర్తించినటువంటి యాంటిసిపేటెడ్ బెయిల్ మీకన్నా మీ కొడుకన్నా సంబంధం ఉంది ఈవి సాగర్ రెడ్డి మీరు దాడి చేసే విషయంలో. మీ ఈవి సుధాకర్ రెడ్డి దాడి చేసిన విషయంలో మీకు కొడుకుకు మీకు సంబంధం ఉన్నా కూడా యాంటిసిపేటెడ్ బెయిల్ మీరు తెచ్చుకుంటే సంబంధం లేనటువంటి ఎక్కడో బెంగళూరు హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తానటువంటి ప్రభాకర్ రెడ్డి కొడుకు యాంటిసిపేటెడ్ బెయిల్ పెట్టుకుందా? ఏం చట్టం అది, ఏం నిజాయితీ? దేశంలో ప్రభాకర్ రెడ్డి కొడుకులు ఒకరే యాంటిసిపేటెడ్ బెయిల్ పెట్టుకున్నారా? ఎంతమంది యాంటిసిపేటెడ్ బెయిల్ పెట్టుకోలేదు? మేము ఒకటే చెప్తున్నాం, మళ్ళా కరోనాలో పోలీస్ అధికారులు కానిస్టేబుల్ నుంచి ఎస్పీ వరకు ఎస్ఐలు కానీ సిఐలు కానీ డిఎస్పీలు కానీ ఎస్పీలు కానీ అందరూ కూడా తెల్లవారుతులు కష్టపడి అందరూ పనిచేస్తున్నారు. కరోనాల విషయంలో అందరూ పోలీస్ అధికారులు చాలా కష్టపడి పనిచేస్తారు, ఎందుకంటే నిద్రలేని రాత్రులు గడిపినారు, తెల్లవారుతులు మేల్కొన్నారు, చాలా రకాలైనటువంటి పనులు పోలీస్ అధికారులు చేస్తారు. అదేవిధంగా డాక్టర్లు కానీ మిగతా వైద్య సిబ్బంది కానీ పారిశుద్ధ్య సిబ్బంది కానీ పనిచేస్తారు, అందులో పోలీస్ అధికారులకే కస్టమర్ సేవ కూడా ఎక్కువ. ఎందుకంటే వీళ్ళు 24 గంటలు మనుషులు రోడ్లో కాకుండా చేయాల్సినటువంటి పరిస్థితి కాదు చేస్తారు. అటువంటి పోలీస్ అధికారులను ప్రతిపక్ష పార్టీలు కూడా ఎక్కడ కూడా పోలీస్ అధికారులు కరోనా విషయంలో అవినీతి పాల్పడ్డారనో లేదా సరిగా పనిచేయలేదనో ఇక్కడ రాష్ట్రంలో ఏ ప్రతిపక్ష పార్టీ కూడా విమర్శించలేదు. అటువంటిది పోలీస్ అధికారులు డబ్బులు తీసుకొని కూలిగాలు అందిస్తారని స్టేట్మెంట్ ఇస్తావా? పోలీస్ అధికారులు అంగలు తెలుసుకునే దానికో దానికో దీనికో డబ్బులు డిమాండ్ చేస్తారని నువ్వు స్టేట్మెంట్ ఇస్తావా? అంటే ఒక్క ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన దానికోసం పోలీస్ అధికారులు కూరగాయలు అంటూ డబ్బులు తీసుకున్నారు. దేవుడు మానవత్వమా? ఇది ఒక రాజకీయమా? ప్రజాస్వామ్యమా? నైతికతనా? చేయలేదని కారణంతో ఇప్పుడు పోలీసు అధికారులు కూరగాయలతో డబ్బులు తీసుకున్నారంటావు, అంగలు తెచ్చేదానికి డబ్బులు తీసుకున్నారంటావు, ప్రభాకర్ రెడ్డి కూడా 10 లక్షలు తీసుకున్నాను ఇంత ముందు కూడా 20 లక్షలు ప్రభాకర్ రెడ్డితో తీసుకున్నారంటావు, ఏమిది? నువ్వొక్కడే రాజకీయ నాయకున్నా? నువ్వొక్కడే నీకొక్కరికి అధికారులు ఉన్నారా? నీకొక్కరికి రాజకీయ ప్రత్యర్థులు ఉన్నారా? ఏ మాకెవరు రాజకీయ ప్రత్యర్థులు లేరు? మేము ఇట్లా చేస్తామా? ఏదేమైనా కూడా నేను పోలీస్ అధికారులకు మిగతా అధికారులు కూడా ఒక విషయం తెలియజేస్తున్నా, అతని బ్లాక్ మెయిల్కు లొంగింపు, అతను పిటిషన్ పెట్టని పోలీస్ ఆఫీసర్ కానీ మిగతా అధికారులు కానీ, అతను ఫిర్యాదు చేయనటువంటి పోలీస్ అధికారులు కానీ మిగతా ముఖ్యమైనటువంటి శాఖ అధికారులు కానీ, అతను పేపర్ స్టేట్మెంట్ టీవీ స్టేట్మెంట్ టీవీలో స్టేట్మెంట్ ఇవ్వలేటువంటి అధికారులు కానీ ఈ రాష్ట్రంలో దేశంలో పొందుతున్నారు.
सर इनके अधिकार सर इंक एन की मुफ संवस ये अधिकार सक्रम पे स्टेट सर इला कहीं ऊर के अंत अधिकार पार्टी पुलिस गुलाम का प्रतिपक्ष पार्टी नी गुलाम का अदे पार्टी मैं पंदे अया उदयारे गुजरा जैल जीत चूड़ नी टाइम वो पद रोज मार रोज जैसे आ बाध लेद नीचे नी प्रत्यर्थ जैल पंप तपड़ के जैल पंप नि ఏదైనా సరే ప్రజాసం చెప్పేది ఏమైనా మాట్లాడుతావా ఒక మంచి పని గురించి అభివృద్ధి కార్యక్రమం గురించో సంక్షేమ గురించో ప్రజా సమస్య గురించో కరోనా గురించో ఆరోగ్యం గురించో చదువు గురించో ప్రజలకు పని చేసేది ఏమైనా ఎవరు మాట్లాడతారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టా ఎప్పుడు టీవీలో చెప్పినా ఎప్పుడు పేపర్లో చెప్పినా పోలీసు అధికారులు దొంగలు అవతల పార్టీలు నా శత్రువులు దొంగలు इधर अर्थ नीक वेल लक्षल मंद अनवसर शत्रुत्व उठा अमाषम शत्रुत्व उठा वाली पैना पैसावा रच्छा ब्लाकवा बेदावा मैं पोलिस अगर इंटर व्यक्त उपेक्षर के जिला कलेक्टर तो एनो पन आये इन जिला कलेक्टर पकड़े स्टेट एसपी आये पाप आये स्वामी आये पद हो आये पैन स्टेट अटे एसपी कलेक्टर चपना पट्टा अटे वाल तपड़ फिर एसपी कलेक्टर पड़े चुके व्यवस्था बतकता पड़ा नी नी चरित्री नी शीलमें नी कुलमें नी प्रवर्तन पिटिशन मंजा चलरा वास्तवा अबद्धमा अभी चलना अवसर लेदा ये पिटिशन पटा अभी वास्तव शिलाशास्त्री बैबिल पुराण भगवदगीता पुलिस अधिकारे वाल अटे अदे व्यक्ति नी दर उत्या अदे व्यक्ति गंट तरह बाधन पड़ते सैता पोलीस अधिकार मिगता अधिकार विषय इतना वज्रारे स्टेट इच्छा बेदरी अवनीति आरोप अनवस मल्लास्ट भयपड़ उद्योग अभी सामजा की चुप जो इंटर व्यक्त इंटर व्यक्त ब्लाक इंका ये రోడ్ బ్లాక్మెయిల్ మీకు న్యాయ అన్యాయం తెలుసు ప్రభాకర్ రెడ్డి కొడుకు సంబంధం లేదన్న విషయం తెలుసు వాస్తవాల ప్రకారం మీరు చేయండి రేపు వజ్రారెడ్డి తప్పుడు బ్లాక్మెయిల్ లొంగితే రేపు వాళ్ళు నిర్దోషులు కాబట్టి అమాయకులు కాబట్టి సంబంధం లేనివారు కాబట్టి రేపు మేము కూడా మా వాళ్ళు వదిలిపెట్టమని చెప్పి పోలీస్ స్టేషన్ దగ్గర డిఎస్పీ ఆఫీస్ దగ్గర ఉద్యమాల ధర్నాలో బంధువులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తాను అంటే నేనంటే నేనే కాదు ఎవరైనా కూడా పని చేసుకోవడానికి అవకాశం వస్తుంది కాబట్టి ఈ ఇటువంటి తప్పుడు ప్రయాలు దయచేసి మీరు పట్టించుకోండి తప్పుడు స్టేట్మెంట్లను పట్టించుకోవద్దు మీకు నిజంగా
ఏదైనా గట్టిగా చేయాలనుకునేటప్పుడు తప్పుడు ఫిర్యాదుల పైన తప్పుడు స్టేట్మెంట్ల పైన తప్పుడు మాటల పైన చట్టపరంగా మీరు కూడా అతని తెలివి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ని ఫిర్యాదులు చేసినా, ఎన్ని బ్లాక్ మెయిల్ చేసినా, ఎన్ని అవినీతి ఆరోపణలు చేసినా, బెదిరింపులు చేసినా కూడా పోలీసు అధికారుల నుంచి ఇతర అధికారుల నుంచి ఏ చర్య లేదు. కాబట్టి ఈరోజు అతను ఇష్టం చెట్టు నెచ్చిపోయి మా సంబంధించినటువంటి వాళ్ళపై ఆరోపణలు చేస్తున్నాడు. గట్టిగా చర్య తీసుకోండి. అధికార పార్టీ ఉంటుంది, ప్రతిపక్ష పార్టీ ఉంటుంది, కానీ దేనికి తప్పులు కొట్టాలా, దేనికి తప్పులు కొట్టకూడదు చూసుకోవాలి. మేము కూడా పోలీస్ స్టేషన్లో మీకుపై ధర్నాలు చేసేటువంటి సందర్భాలు ఉన్నాయి. పోలీస్ అధికారులు దేవుడు కాదు, వాళ్ళకు ఒత్తిళ్ళు ఉంటాయి, వాళ్ళు కూడా అప్పుడప్పుడు దారి తప్పుతూ ఉంటారు. కానీ నువ్వు చెప్పిన పద్ధతిలో కూరగాయలతో డబ్బు తీసుకున్నావు, లేకపోతే అమాయకులు అరెస్ట్ చేసావు, వాళ్ళకి పిల్లా పాప ఉన్నాయి. పోలీసులు కూడా దేవుడు దైవం అనేది ఉంటుంది. నీ కోసం నీ నిన్ను సంతృప్తిపరిచే దానికోసం అమాయకులు అరెస్ట్ చేసి ఆ గోడు ఆ బాధ ఆ పాపము ఆ పోలీసు అధికారులకు పిల్లలకు కొట్టుకోదా అంటే నీకోసం వాళ్ళ కుటుంబాలు ఏమైనా ప్రమాద అమాయకులు అరెస్ట్ చేసి వాళ్ళు ఏమైనా ప్రమాద. కాబట్టి ఇప్పటికైనా మీ పెద్దలికి కాపాడు. ఇట్లా అనవసరంగా పోలీసు అధికారులను ఇంత దుర్మార్గంగా బెదిరించి శత్రువులపైకి కంపించి నీ అవసరాన్ని నీ కక్షను తెచ్చుకునేటువంటి పద్ధతి మాత్రం సాగనీయం. పోలీసు అధికారులు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించండి. ప్రభాకర్ రెడ్డి కొడుకులకు ఏమాత్రం సంబంధం లేదు, అది మీకు కూడా తెలుసు. యాంటిసిపేట్ బిల్ అనేది చట్ట ప్రకారం ఏ ముద్దాయికైనా కూడా ఉండేటువంటి హక్కు. కాబట్టి న్యాయం చేయండి. ప్రభాకర్ రెడ్డి కొడుకుల మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించండి. న్యాయం చేయండి, కానీ అతని బెదిరింపులు మాత్రం ఇప్పుడే కాదు, ఏ విషయంలో కూడా ముందని చెప్పి పోలీసు అధికారులకు మిగతా అధికారులకు తెలియజేసుకుంటారు.